హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచ్యుతానంద దాస్ గారు ఐదు వందల సంవత్సరాలు క్రితం తను రాసిన భవిష్యమాలిక పుస్తకంలో ఈ కలియుగమంతవైపోవడానికి గల కారణాలను అంతేకాకుండా ఈ కలియుగంలో జరిగే చాలా విషయాలను ఐదు వందల సంవత్సరాల క్రితం తన భవిష్యమాలిక పుస్తకంలో రాశారు ఈయన తన పుస్తకంలో రాసిన చాలా విషయాలు నిజంగానే జరిగాయి అచ్యుతానంద దాస్ గారు రాసిన పుస్తకంలో జరిగిన మరియు జరగబోయే ఆ విషయాలు గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతేకాకుండా జగన్నాథుని భక్తులు క్రిందనున్న తమిళ్ బాక్సులో జై జగన్నాథని కామెంట్ చేయండి అచ్చిదానంద గారు పూరి జగన్నాథుడు ఉండే ఒడిస్సా నగరంలో జన్మించారు ఈయన తాను రాసిన భవిష్యమాలిక పుస్తకంలో ఈ లోకల్లో జరిగే అన్ని విషయాలను ఐదు వందల సంవత్సరాల క్రితమే తన పూర్వజ్ఞనంతో తెలుసుకుని ఈ పుస్తకాన్ని రాశారు ఈ పుస్తకాన్ని గారు తాళపత్ర గ్రంథాలపై రాశారు ఈయన రాసిన భవిష్యవాణి పుస్తకంలో అన్ని విషయాలు జరిగాయి యూరప్ దేశంలో యుద్ధాలు జరిగి ఆ దేశం నాశనం అయిపోతుంది అని ఈయన చాలా సంవత్సరాల భవిష్యమాలిక పుస్తకంలో రాశారు ఈయన రాసినట్టుగానే యూరప్ దేశం నాశనం అయిపోయింది అలాగే అమెరికా దేశం నీటిలో మునిగిపోతుందని అంతేకాకుండా రూల్స్ దేశంలో హిందూ ధర్మం వస్తుందని ఈయన రాసినట్టుగానే ఇవన్నీ ఈ కలియుగంలో జరిగాయి అంతేకాకుండా తన పుట్టిన ఒడిస్సా రాష్ట్రంలోని పూరి జగన్నాథ్ని ఆలయం కలియుగం వచ్చాక సముద్రంలో మునిగిపోతుందని కూడా ఈయన భవిష్యమానిక పుస్తకంలో రాశారు అంతేకాకుండా మన దేశంలో సతయుగంలో మొదటిసారిగా యుద్ధం జరిగిందని ఈ ధర్మ యుద్ధంలో దేవతలు రాక్షసులు యుద్ధం చేశారు యుద్ధాన్ని దేవాసుర యుద్ధం అని అన్నారు అంతేకాకుండా రెండవసారి త్రేతాయుగంలో ధర్మ యుద్ధం జరిగింది ఈ యుద్ధం రావణుడికి రాముడికి మధ్య జరిగిన ఈ యుద్ధాన్ని రామరావణ యుద్ధం అని అన్నారు అంతేకాకుండా ధర్మం కోసం మూడవసారి యుద్ధం ద్వాపర యుగంలో జరిగింది ఈ యుద్ధాన్ని మహాభారత యుద్ధం అని అన్నారు ఈ మూడు యుద్ధాలు లాగే ధర్మం కోసం నాలుగోసారి కలియుగంలో యుద్ధం జరుగుతుందని అచ్యుతానంద దాస్గారు తన భవిష్య మాలిక పుస్తకంలో రాశారు ఈ యుద్ధం చేయడానికి స్వయంగా విష్ణుమూర్తి కల్కి అవతారం ఎత్తి ఈ యుద్ధాన్ని చేస్తాడని అంతేకాకుండా ఈ యుద్ధం వల్ల ఈ ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుందని అచ్యుతానంద గారు తన భవిష్యమాలిక పుస్తకంలో రాశారు అంతేకాకుండా దాస్ గారు తన భవిష్యమాలిక పుస్తకంలో ఈ కలియుగంలో పాపం పెరిగిపోయిన తర్వాత ఈ దేశంలో ఒడిస్సా రాష్ట్రంలో ఉండే శ్రీ జగన్నాథ్ని ఆలయం సముద్రంలో మునిగిపోతుందని చెప్పారు అంతేకాకుండా జోషిమట్లో ఉండే నరసింహస్వామి ఆలయంలోని నరసింహస్వామి విగ్రహం చెయ్యి విరిగిపోతుందని ఆ చెయ్యి విరిగిన వెంటనే ఈ ప్రపంచం మొత్తం సముద్రంలో కలిసిపోతుందని ఈ పుస్తకంలో రాశారు గారు చెప్పినట్టుగానే జోషిమట్లోని నరసింహస్వామి విగ్రహం చెయ్యి ఇరిగిపోయే దశకు చేరుకుంది అంతేకాకుండా గారు తన పుస్తకంలో బద్రీనాథ్ మరియు కేదార్నాథ్ ఆలయాల గురించి కూడా రాశారు కలియుగం అంతమయ్యేసరికి ఈ రెండు ఆలయాలకు వెళ్లే దారులు కూడా మూతపడిపోతాయని దాస్గారు తన పుస్తకం రాశారు అచ్యుతానంద గారు తన భవిష్యమానిక పుస్తకంలో ఐదు వందల సంవత్సరాల క్రితం రాసినట్టుగానే వాటిలో కొన్ని విషయాలు ఇప్పటికీ జరిగిపోయాయి మరికొన్ని విషయాలు జరుగుతాయో లేదో ఈ కలియుగమాంతమయ్యేసరికి తెలుస్తుంది సో ఫ్రెండ్స్ విన్నారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి